వాయిదాపడ్డ కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్రలను తిరిగి నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది పీసీసీ. రెండో విడతలో మిగిలిపోయిన నియోజకవర్గాలను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఇంతకీ మిగిలిపోయిన నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఎప్పుడు బస్సు యాత్ర చేయబోతున్నారు? వాచ్ ది స్టోరీ. మలివిడత బస్సు యాత్రలో మిగిలిపోయిన నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య బస్సు యాత్రకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి 18 వరకు పెండింగ్ బస్సు యాత్రను కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. 4 రోజుల్లో ఈ బస్సు యాత్రను పూర్తి చేయాలని భావిస్తున్నారు. రెండో విడత బస్సు యాత్రలో పెండింగ్లో ఉన్న బహిరంగ సభలను తిరిగి నిర్వహించేందుకు కాంగ్రెస్ పీసీసీ ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి రెండో విడతను 17 నియోజకవర్గాల్లో 10 రోజుల్లో పూర్తి చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల 10 నియోజకవర్గాల్లో మాత్రమే పూర్తి చేశారు. వాయిదాపడ్డ నియోజకవర్గాల్లో వరుసగా స్టేషన్ గన్పూర్, ఇల్లందు, పినపాక, డోర్నకల్, భద్రాచలం టెంపుల్ విజిట్, వెంకటాపురం బిల్డ్ వర్కర్స్ మీటింగ్, ములుగు, వర్ధన్నపేట్, వరంగల్ ఈస్ట్లు ఉన్నాయి. ములుగు బహిరంగ సభ వాయిదా వేసేందుకు ప్రధాన కారణం ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన సీతక్కకు గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పొడెం వీరయ్యల మధ్య విభేదాలే కారణమని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. గత ఆదివారం డోర్నకల్లో జరగాల్సిన సభను వర్షం కారణంగా వాయిదా వేశారు. ఏప్రిల్ 10వ తేదీన మధ్యాహ్నం వర్ధన్నపేటలో జరగాల్సిన బహిరంగ సభ, సాయంత్రం వరంగల్ ఈస్ట్ బహిరంగ సభలు క్యాన్సిల్ అయ్యాయి. నియోజకవర్గంలో బహిరంగ సభలకు జన సమీకరణ చేసే నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని సమాచారం. కానీ గాంధీభవన్ వర్గాలు మాత్రం వర్షం పడడంతో వాయిదా వేయాల్సి వచ్చిందంటున్నాయి. ఏది ఏమైనా మళ్లీ రెండో విడత యాత్రలకు కాంగ్రెస్ సిద్ధమైంది. మొత్తానికి పెండింగ్ బస్సు యాత్రలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపాలని చూస్తోంది. మరి ఇది పార్టీకి ఎంతవరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి.